अमर ए अमर ले अमर निन्ने लेवो ఏంటి జానా ఇంత పొద్దునే ఇంకాసే పడుకుంటాను వెళ్ళి కాఫీ దాపో కాఫీయా అవును కాఫీలో షుగర్ ఏమంటావా లేదంటే salt ఏమంటావా salt ఎందుకు చేస్తావే మరి తమరు చేయాల్సిన పనిలో నన్ను చేయమంటే ఇలాంటివే వస్తాయి ఏంటి ఇప్పుడు ఆ పనులను నేను చేయాలని చెప్పి నాకు గుర్తు చేస్తున్నావా ఏంటి నేను చెప్పాలా నీకు తెలియదా నీకు మొన్నే చెప్పా కదా 1 వీక్ హాఫ్ డే పనులని నువ్వే చేయాలని ఆ చెప్పావులే మరి త్వరగా లేచి ఇంట్లో పనులని చేయి లే లే త్వరగా ఏంటి జను ఇప్పుడు జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని నాతోనే ఆడుకుంటావా ఇప్పుడు నేను చేసిన ప్లాన్ కి నీకు చుక్కలు కనిపిస్తాయే చెప్తా अरे बावा हाँ चप्पू बावा रे बारगाओ चप्रा मना मेज़ी ना प्लेनो वर्कआउट चलाने के टाइम अच्छी थी नो वर्जेंट का माइंड टिक चाहिए बावा पर लेते ना बावा अंटे पापा में मो बावा ये इंट्रा पापम नें पापा गा दा वोस को नी चप्पी नी चाहिए रा अरे बावा अब बाये का मज़ा గుడ్ మార్నింగ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ అన్నయ్య మీరేంటి ఇంత ఎర్లీగా అంటే ఏం లేదమ్మా పొద్దుపొద్దునే మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఊరేళ్ళారు సో వెళ్తూ వెళ్తూ మా అమ్మ అడిగింది అరే మేము కూడా ఉండం కదరా ఫుడ్ ఎలా చేస్తావు అని అప్పుడే టక్కన్న గుర్తొచ్చేసావు బంగారాల లాంటి నా చెల్లుండగా ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పేసి వచ్చేసా ఓకే ఏంటమ్మా అలా ఉండిపోయావు ఆ రోజు నువ్వే కదా ఈ ఇల్లు నీ ఇల్లు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళు అని చెప్పావు అందుకే నీ బంగారం లాంటి చేతులతో టీయో కాఫీయో ఇస్తే తాగుదామని చెప్పేసి వచ్చా అంటే ఏమనుకోకు అంటే అన్నయ్య అది ఆ టైంలో ఏ ఊరుకో బావా బలేవాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చని తనే చెప్పింది కదా అంటే ఏంట్రా మాట మీద నిలబడే మనిషి కదానా నీ ఫీలింగ్ ఏం జాను అంటే అన్నయ్య మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎంత టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ చెప్పా కదా బావా మా చెల్లి బంగారం అని అమ్మా నువ్వు లోపలికి వెళ్ళి నీ బంగారం లాంటి చేతులతో చల్లటి వాటర్ తీసుకురా అమ్మా వెళ్ళమ్మా వెళ్ళు బావా ఆ చేతిలో గరిట ఉంది తలకి కట్టేంటి కొంపదీసి లోపలికి వెళ్ళి వంట ఏమైనా చేస్తున్నావా ఏంటి అంటే అన్నయ్య నేను వంట చేస్తుంటే నాకు హెల్ప్ చేస్తున్నాడు ఆహా అయితే ఇవాళ లంచ్ డిన్నర్ ఇక్కడ అన్నమాట నువ్వు లోపలికి వెళ్ళి ఫటాఫట దంచేయి కుమ్మేద్దాం సరే అన్నయ్య జాను వంట దీంతో చేస్తారు తీసుకెళ్ళి జాను ఉప్పు కూరలే కాఫీలో కాదు పొగరు వీడికి అరే ఈసారి రివెంజ్ మామూలుగా ఉండకూడదురా చుక్కలు చూపించేద్దాం వస్తుంది జిహెచ్ఎంసి హోటల్ లేక ఎలక్షన్ సెంటర్లు విలవిల సెకండ్ వేవ్ అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా కడుపు నిండిపోయింది అంటే నీకు ఇబ్బంది లేకపోతేనే అమ్మా అయ్యో ఇబ్బంది ఏముంది అన్నయ్య తీసుకొస్తా చెప్పింది కదా రా ఇబ్బంది లేదని నువ్వు హెల్ జాను బ్రింగ్ అస్ టు కాఫీస్ టూ స్పూన్స్ ఎక్కువ చక్కెర అయ్యో వేస్తా అన్నయ్య టూ స్పూన్సే కదా వేస్తా ఇంత విషయం కూడా వేస్తాను తాగి చచ్చిపో బావా ముస్తాన భోజనంగా ఉందిరా
ఇవన్నీ ఎలా ఉతకాలో ఏంటో. ఇది వీడి షర్టే కదా. జాను ఏదైనా హెల్ప్ చేయమంటావా? అబ్బా ప్లీజ్ అమ్మా చేవా. ఓకే నువ్వు బట్టలు ఉతుకుతున్నావా? అంటే అది లేదన్నయ్య, నేనే ఉతుకుతున్నాను, మీరు వెళ్ళి కూర్చోండి. జాను ఇది కంప్లీట్ అయ్యాక 2 బనానా మిల్క్ షేక్స్ ఓకే పదరా. నీ బొందరా నీ బొంద, మిల్క్ షేక్స్ కాదురా, నిన్ను షేక్ చేసి చంపేయాలి. బాగుందా? బాగుంటుందిరా. ఎన్ని రోజులు ఎందుకు తినిలా? అబ్బాబ్బా వంటలు అదర కొట్టేసావా? థాంక్స్ అన్నయ్య. సూపర్. నిన్ను తప్పు జాను. ఏమన్నా టేస్ట్? ఒక నిమిషం వాటర్ పోయమ్మా, అడిగో పోయి. వాటర్ అంట వాటర్. జాను అమ్మయ్యా ఫుడ్ అయిపోయింది, ఏ మాటగా మాట చెప్పుకోవాలి సిస్టర్. టేస్ట్ అయితే అదిరిపోయింది, చితక్కొట్టేసే వంటలు. ఇలాంటి ఫుడ్డే నైట్ కూడా టేస్ట్గా చేసి పెడితే హాయిగా తినేసి సమ్మర్ రూమ్కి వెళ్ళి మంచిగా పడుకుంటానరా. మళ్ళీ పొద్దున వచ్చేస్తాను రో. రేపు రావాలి రావాలి రావాలి. ఏమంటావు సిస్టర్? నైట్ కూడా నీ సిస్టర్ ఏమంటుందిరా, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, నీకేం కావాలన్నా సరే మీ సిస్టర్ హ్యాపీగా చేసి పెడుతుంది. ఎందుకంటే మా జానో చాలా మంచిదిరా. అవునవును చాలా మంచిదాన్ని, నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం. వెళ్ళు వెళ్ళి అంటుతోమే. ఏంటాను పక్కన లాక్కొచ్చావు? పార్క్ ఏంటి, నైట్ ఇక్కడే ఫుడ్, మళ్ళీ రేపు మార్నింగ్ ఇక్కడే ఫుడ్ అంటున్నాడు. చెప్పాడు కదా పాపం ఇంట్లో వాళ్ళు ఊర్లో లేరని. అది సరే, ఎన్ని రోజులు ఇలా? ఏంటి నువ్వే కదా అన్నావు అన్నయ్యో మీరు ఎప్పుడు కావాలన్నా రండి, ఎప్పుడు కావాలన్నా వెళ్ళండి అని. ఇప్పుడేంటి అలా బాధపడుతున్నావు? నేనేదో క్యాజువల్ గా అన్నాను, దాన్ని పట్టుకొని రియల్ గానే ఇలా వచ్చి మన నెత్తి మీద పడతాడా నాకేం తెలుసు. పోనీలే జాను పాపం. పాపం నీకే పాపం అంటావు, పనులు తప్పించుకోవచ్చు కదా చేయకుండా. అయినా నాకెందుకో ఇదంతా నువ్వే చేస్తున్నావని నీ మీద చాలా డౌట్ గా ఉంది. అబ్బబ్బమ్మబ్బా అంత అమాయకంగా నటించకు. ముందు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడొస్తారు, తనకిక్కడ ఎన్ని డేస్ ఉంటాడనేది కనుక్కో. బాగోదేమో జాను, ముందు అడుగుతావా అడగవా? సరే పద. బాబా చెప్పు. అదే రాత్రి డిన్నర్ కి ఏం కర్రీ తింటావు అని చెల్లి అడగమనింది. చెల్లి చేత ఏం చేసినా అమృతంలా ఉంటది బావా, నాకు ఏదైనా పర్లేదు. ఎలా అడగమంటావే బావా? ఇంకెన్ని రోజులు మా ఇంట్లో ఇలా? అంటే అదేరా మీ ఫ్యామిలీ వాళ్ళు ట్రిప్ ఎన్ని రోజులు ప్లాన్ చేసుకున్నారు? ఎంత బావా మహా, ఏదో ఒక 10-15 రోజులు అంతే. ఎంతమ్మా ఇట్టే అయిపోతాయి. నువ్వు పొద్దున చల్లగా వాటర్ తీసుకొచ్చా చూసావా, అలా లోపలికి వెళ్ళి చల్లగా ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ తీసుకుని రామా. వెళ్ళు 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 వెళ్ళు. సరే అన్నయ్య. జాను నా కొడుక చూస్తావా? సరే లేకొస్తా. ఏంటి స్వామి ఇది, వాళ్ళిద్దరు కలిసి నన్ను ఇలా ఆడుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వు దేవుడా, ఒక్క ఛాన్స్. ఆ అమర్ మీద రివెంజ్ తీర్చుకుంటాను ప్లీజ్. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి బావా?
బావా, నాకెందుకు ఆ అమ్మాయిని కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ సింధులా అనిపిస్తుంది బావా. సింధు ఎందుకు వస్తుంది రా? బావా సింధురారే, రే సింధు ఏంట్రా ఇక్కడికి వచ్చింది? ఈ విషయం జానుకి తెలిస్తే. మర్చిపోకండి, పక్కన గంటు ఉంటుంది దానికి టిక్ కొట్టండి. ఓకే బాయ్.